ఒక నిమిషం అండి, మీకు రైట్ పక్కనే సైడ్ నుంచి తవ్వి రోడ్ వేసుకోమన్నాడా గవర్నమెంట్? వాడు ఏ అన్నాడా నీకు? పెద్దలగడ్డ రోడ్ నడుస్తా అండి, బయట నుంచి తెచ్చిపోతున్నాను, నేను చూపిస్తా పక్కన నుంచి కాదు, పెద్దలగడ్డ రోడ్ బయట నుంచి టిప్పర్ను తోలి మరీ పోస్తాను, బయట నుంచి తెచ్చిపోసిండ్రు. అవునండి, అప్పుడు ఎట్లా బయట నుంచి బయట నుంచే పోసినా నువ్వు? పంచాయతీ కాదు రోడ్ ఆపేస్తాం అంటే పంచాయతీ కాదు, అసలు వెహికల్ కూడా జరిగిపోతుంది, పోలీసు వాడు ఎవడో చూస్తాం. నా పేరు రమేష్, కందులాల్ పొడతండ, బయ్యారం మండలం. మాకు ఈ కోటగడ్డ నుంచి దామర్ చెరువు వరకు రోడ్ వేయడం జరుగుతుంది. ఈ రోడ్ వేయడం మూలంగా కింద పైపులు వేయమంటే ఏనంటున్నారు కాంట్రాక్టరు. మాకు నీళ్ళు అసలు రావట్లేదు, పొలం మొత్తం ఎండిపోతుంది. మాకు నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి, చేయమని ఎన్నోసార్లు కోరగా దిలీప్ అనే కాంట్రాక్టర్ ఏమంటున్నారంటే, మీ దిక్కున్న కాడ చెప్పుకోండి, సంబంధం లేదు, మేము మీకోసం వేస్తున్న రోడ్డు, మా ఇంట్లో కాదు మీకోసం వేస్తున్న రోడ్డు అని చెప్పి అంటున్నారు. పలుమార్లు ఎన్నోసార్లు చెప్పినాం, 4-5 సార్లు ఫోన్ చేయడం జరిగింది, ఆయన ఏ మాత్రం రెస్పాండ్ కావట్లేదు. దీనికి తక్షణమే మాకు సైడ్ కూడా చాలా భూములు పోయినాయి ట్రెంచ్ తీయడం మూలంగా. బయట నుంచి తెచ్చి మట్టి పోయాల్సిన కాంట్రాక్టరు మా చేనుల నుంచి మట్టి లాగి రోడ్ వేస్తున్నాడు. బయట చూస్తే ఏమో వేరే చోట నుంచి మట్టి తెచ్చి పోస్తున్నారు, ఇక్కడ ఏమో ఆయన ఇష్టారీతంగా చేస్తున్నాడు, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నాడు. ఇదేంటిదని అడిగితే పలుమార్లు ఎన్నోసార్లు అడిగినా కూడా అసలు ఏ మాత్రం మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అబ్బా, మీ ఇష్టమా, మాకు పైనుంచి డబ్బులు రావట్లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నారు. దీనికి అధికారులు వెంటనే స్పందించి మాకు వేయాల్సిన కింద పైపులు మోహరీలు ఎక్కడైతే కట్టాల్సి ఉందో అక్కడ తక్షణమే కట్టించి నీళ్ళు వచ్చేటట్టు చేయాలి, ఇది కోరుకుంటున్నాం. రైతులు అధికారుల దగ్గర నుంచి కోరుకునేది ఇది ఒకటి, మాకు తక్షణమే అనేది నిర్దాక్షిణ్యంగా ఆపగలుగుతాం. మేము రైతులంతా కలిసి ఈ రోడ్డును ఆపేస్తాం అంతే, ఆయన ఎక్కడ చెప్పుకుంటారో చూస్తాం, ఏ అధికారి వస్తారో అప్పుడు చూసుకుంటాం. ఎన్నోసార్లు చెప్పినా కూడా మీ దిక్కున్న కాడ చెప్పుకో, దిక్కున్న కాడ చెప్పుకో అనడం ఏంటిది? అధికారులు ఎటు నిద్రపోతున్నారు, ఏ మత్తులో కూర్చున్నారు అని మేము అధికారులను అడుగుతున్నాం. తక్షణమే రావాలి, లేకపోతే రోడ్డు ఆపేస్తాం. చాలా భూములు అనేది పోయినాయి, అది ఎన్నోసార్లు మేమే డోజర్లు పెట్టి నెట్టించి మేమే చేసినాం, నువ్వు కాంట్రాక్టర్ అయ్యి ఏం చేస్తున్నావు? ఇలా రైతులు మరి వీళ్ళు రేపటి రోజు పొలాలు వేస్తున్నారు, నాటేసుకోవాలి, మరి ఏం చేయాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ఏ నిద్రమత్తులో ఉన్నావు కాంట్రాక్టర్ అయ్యి? అధికారుల పైన ఏం చేస్తున్నారు? ఈ నీళ్లు రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మొన్న వర్షం లేకపోతే మా పొలాలంతా ఎండిపోయేది, దాన్ని పట్టించుకునే నాదుడే లేదు అధికారులు. ఈయనకేదో బిల్లు రావట్లేదు, మేమే చేతులెత్తేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈయనకు చెప్పేటోడు ఎవరు లేరు, ఈయన ఇష్టారీతకం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉన్నాడు. దాన్ని మేము అడిగితే సంబంధం లేదు, మీరు చెప్పే కాడ చెప్పుకోండి అని చెప్పి అంటున్నారు. దీని తక్షణమే మాకు పరిష్కారం కావాలి, లేకపోతే రోడ్ ఆపేస్తాం. అలా నా పేరు భానద్ భాస్కర్ సార్, నా బద్రు, మా సంతులాలు పుడతాడా. నాది రెండు వైపులు ఉందన్న నా భూమి, ఇక్కడ నుంచి రోడ్డు బార్ దగ్గర 1/2 కిలోమీటర్ ఉంటుంది నాది 2 ఎకరాలు బారు. వన్ సైడ్ మళ్ళీ అవతలం 1.5 ఎకరాలు ఉంది. రెండు వైపులా వీళ్ళు ఏం చేసిరంటే అక్కడ నుంచి తీసిరండి దగ్గర ఒక 3 ఫీట్లు దాకా తీసి, 3 గజాలు ఫస్ట్ 3 గజాలతోటి తీసుకొని పోయారు రోడ్డు. ఇదేందన్నా మీరు ఇట్లా చేసింది, ఇంత భూమి పోతుంది ఇది అని అంటే, ఏ లేదు అంత నుంచే పోవాలి, ఆల్రెడీ దగ్గర చాలా వెడల్పు ఉంటుంది ఈ రోడ్డు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఇంత లోతు గుంటలు తోవేసి మళ్ళీ తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత నేనే చేసిన, మామూలుగా నెట్టుకొని పోండి అన్న చెప్పినా కూడా ఇంత లోతు గుంతలు తోకొని పోయారు. తోకొని పోయిన తర్వాత ఇదేందన్న అన్న కూడా వాళ్ళు ఏం చేసారంటే మళ్ళీ మేమే లెవెల్ చేపిస్తాం అన్నారు. ఇంతవరకు లెవెల్ లేదు, ఏం లేదు, పంటలు మళ్ళీ మేము నాటేసుకునే సీజన్ వచ్చిన తర్వాత ఇదేంది అబ్బా అని చెప్పేసి మళ్ళీ దేవుడు అనుకుంటా మళ్ళీ పోయి ఒక డోజర్ తీసుకొచ్చి 25,000 రూపాయలు పెట్టి మళ్ళీ ఖర్చు మాకు వచ్చేసింది. 25,000 పెట్టి మళ్ళీ నెట్టించినాం. మళ్ళీ నెట్టించిన తర్వాత మళ్ళీ ఇదేది తీసిరు, మళ్ళీ అంతా చూడు ఎట్లా అయిందో.
ఈ భూమి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు మాకు నారలేదు, నాటేసుకోవాలా, అదేదో ముందు చేసుకుంటే అయిపోయేది, పంట నష్టం, మళ్ళీ మా భూమి నష్టం అయిపోయింది. అసలు ఏం అర్థగా ఒకటి ఉన్నది. ఇప్పుడు అక్కడ చూడండి, ఆడ కూడా నేను ఆల్రెడీ మొత్తం లెవెల్ చెప్పించి ఇప్పుడు తోటోడు అంచు తీసుకున్నాడు. నా పరిస్థితి ఇప్పుడు దిగడానికి, టాటర్ దిగడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. అంత ఘోరంగా అయిపోయింది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాకుండా చాలా ఇబ్బందులు ఉందన్న. నష్టపరిహారం ఆల్రెడీ వాళ్ళకే మేము చెప్పలేదు, ఆల్రెడీ చెప్పాలి. ఇప్పుడు చెప్పినా కూడా మొన్న చెప్పినా కూడా వాళ్ళు ఏ మాకేందా బాబు అంతా మేము అది గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆర్డర్ అని చెప్పేసి చేస్తున్నట్టు. మరి దానికి కూడా మాకు నష్టపరిహారం కట్టిస్తే బాగుంటుందని అధికారులను కోరుకుంటున్నాను. వినోద్ కుమార్, బయరామ్ మండలం సందర్లాపడతండ. ఇక్కడ కన్నాయగూడెం కింద మాకు 2 ఎకరాల పొలం ఉన్నది. దాదాపు 1 సంవత్సరం కిందట రోడ్ వేసారు. రోడ్ వేసిన తర్వాత కూడా అప్పటికి కాలువలు బోడి చేసిన జరిగింది. అయితే ఇప్పటిదాకా నీళ్లు రావట్లే. మొన్న దిలీప్ అనే వ్యక్తి, కాంట్రాక్ట్ అనే వ్యక్తిని అడగడం జరిగింది. ఆయన అన్నాడు కదా, ఇప్పుడు మా కాలువలు బూడిచి వేయడం జరిగింది. అయితే పాతకాలం ఉన్న కాలువను బూడిచి వేయడం జరిగింది. ఇప్పటికీ కొత్త కాలువలు తీస్తా అంటే అది కొద్ది మట్టి వలన రావట్లేదు. అప్పుడు అడిగినాం కాంట్రాక్ట్ని, ఆయన అన్నాడు కానీ దిక్కు ఉన్న చోట్ల ఆయన చెప్పుకోమని చెప్పిండు. ఆయన ఇప్పుడు దాకా మాకు దాదాపు 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాల్లో 1 ఎకరం కూడా బూడిచి వేయడం జరిగింది. అయితే నీళ్లు కూడా రావట్లేదు, నీళ్లు 1 ఎకరానికి కూడా రావట్లేదు. అయితే అడిగేసరికి ఆయన చెప్పిండు కదా, మీకు దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పిండు. ఇప్పుడు అధికారులను కోరుకుంటున్నాం ఒకటే, మాకు కాలువ రావాలి. కాలువ అనేది మాకు ఏర్పడాలి. పోయిన భూమిలో మాకు రావాలి ఆ భూములు. మా కాలువ, కొత్త కాలువ దాదాపుగా 20-30 ఎకరాలు ఉన్నది రోడ్డు పక్కన. ఆ చుట్టుపక్కల 20-30 ఎకరాలు ఉన్నది. ఆ 30 ఎకరాలు దాదాపు ఒక్కొక్కరికి 2-3 గుంటలు పోయినాయి. దాదాపుగా అంచనే ఆయన అంటా అంటే గవర్నమెంట్ ఇది ప్రాపర్టీ గవర్నమెంట్ని అడగమంటే గవర్నమెంట్ దాకా వెళ్ళలేము. ఆ రేవంత్ రెడ్డి దగ్గర వెళ్ళలేము, అంత సుమత మా దగ్గర లేదు. కాబట్టి ఈడ ఉన్న కాంట్రాక్ట్ని అడుగుతా అంటే మీ దిక్కున్న చోట్ల చెప్పుకోమని చెప్పిండు ఆయన. మాకేం లేదు, పురాతన అప్పుడు రోడ్డు రాకముందు ఎట్టుందో కాలువ, అదా విధంగా మా కాలువ నీళ్లు వచ్చేటట్టు చేపిమని అధికారులను కోరుకుంటున్నాం. కాట్రగడ్డ వెంకటేశ్వర నా పేరు. మా పట్టా భూముల్లో మాకు ఒక పర్మిషన్ లేకుండా మాకు వద్దన్న కూడా దౌర్జన్యంగా చాలా రోడ్డు తీశారు. మాకు ఒక సర్వే చేసి తీయమని చెప్తే అదేది లేకుండా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. మేము అధ్యత్తం ఇచ్చేస్తాం అనుకుంటే ఇప్పుడు దాకా మేము అధ్యయపిస్తా అనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎండాకాలం నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. మట్టి సంగతి ఏం లేదు, రోడ్డుకి అయితే మాకు ఏది చెప్పకుండా, రైతులకు చెప్పకుండా అతను కందకాల అడ్డగోలు తీసి పారేశాడు. ఎంత ఎవరికి ఎంత భూమి పోతుంది ఒక్కొక్కరికి? రైతుకి బాగానే పోయింది ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్క కలిచేటోడికి కలుస్తుంది, పోయేటోడికి అడ్డగోలు, మిరకలకు ఉన్న కట్ట మిరక భూమిలో అడ్డగోలు పోసుకొచ్చేసారు. వాళ్ళకి తక్కువ పట్టుద్దని. మరి ఏమన్నా ప్రభుత్వం తరఫున కానీ ఏమన్నా నష్టపరిహారం ఏమీ లేదు ఇంతవరకు, ఏమీ లేదు. అసలు సర్వే చేసి పోసుకోమన్నాం మేము. రోడ్డు వచ్చినప్పుడే సర్వే చేసి మిమ్మల్ని పోసుకోండి, ఎక్కడికి ఉంటే అక్కడికి పోసుకోమన్నాం. అది ఏదీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎవరు మాకు ఒకసారి సర్వే చేసి మళ్ళీ మాకు దీన్ని ఉంచమని చెప్పండి, రోడ్డు ఇప్పటికైనా ఆపి.